हाई फ्रेंड्स अंदर की वेलकम टू तनीषा वाणी कुकिंग अंदर एला मेमे चला बहुना अजुना मन ाना वे इलागो बज्जील वेस्ना अच्छे बज्जील की कावास इलाकोवाली दी मन मज्जीलावाली इधन तोड़ पटक अच्छे कुछ पेरती लास्ट इंदो कल पक्न उन्दंत वेस्ट अवक उ इंदो कल दींटे कल नैन అయితే ఇలా మనం పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకొని దీన్ని మనం మజ్జిగలాగే చేసుకుందాం కొంచెం ఇలా మజ్జిగలాగే చేసుకుందాము వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇది వచ్చేసి మైదా పిండి మైదా పిండి వేసుకొని మనం కలుపుకోవాలి నేను మీకు కలిపి చూపిస్తాను ఇదిగోనండి ఇలా మైదా పిండి వేసుకున్నాను అయితే ఇది మనం బాగా లూజ్ గా కలుపుకోకూడదు అలా అని చెప్పేసి బాగా గట్టిగానో కలుపుకోకూడదు నేను మీకు కలిపి చూపిస్తాను ఓకే ఇదిగోనండి ఇలా కలుపుకోవాలి మనం ఇది బాగా లూజ్ గానో ఉండకూడదు అలా అని చెప్పేసి బాగా గట్టిగా కూడా ఉండకూడదు ఇదిగోని ఇలా కలుపుకోవాలి ఈ మజ్జిగలో మనం ఇంకేం అవసరం లేదు ఇలా మజ్జిగేసుకొని మజ్జిగలో మనం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇది నేను నైట్ నానబెట్టుకున్నాను ఈ రేపు మార్నింగ్ వేస్తాను నేను ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి దీన్ని మజ్జిగలో బాగా పులాలన్నమాట ఈ పిండి అన్నది అయితే ఇది రేపు మార్నింగ్ చేస్తాను నేను ఈ నైట్ అంతా కూడా దీని మీద మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఎలా వేస్తానో ఏంటి అన్నది చూపిస్తాను మీకు వేసేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి దీని మీదలో మూత పెట్టేసుకొని దీన్ని ఇలా మనం పక్కన ఉంచేసుకుందాము రేపు మార్నింగ్ దీన్ని తీసి మనం బజ్జీలు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇది ఈ బజ్జీలు వచ్చేసి మార్నింగ్ వేస్తాను అని చెప్పాను కదా అయితే మార్నింగ్ వచ్చేసి ఈ పిండి ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుందాము ఇవి వేసుకునే ముందు మనం ఆయిల్ వేసుకొని బాండిలో పెట్టుకున్నాం అది కాగుతూ ఉంటది ఇదిగోనండి ఆయిల్ దీంట్లో వేసేసుకుందాం ఓకేనండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పెద్ద మంట మీద దీన్ని బాగా కాచుకుందాము కాగేటంత వరకు ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాము ఇదిగోనండి ఈ పిండి వచ్చేసి ఇలా కలుపుకున్నాము అయితే ఇది కలుపుకున్న తర్వాత మనం సోడా వేసుకున్న తర్వాత ఈ పిండి అన్నది కొంచెం ఉబ్బుతుంది ఇలా కలుపుకొని ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేసుకుందాం మనం బజ్జీలు ఓకేనండి ఇలాగ ఆయిల్ వేడయింది అయితే ఇప్పుడు మనం ఇలా చేయి తడుపుకొని ఇందులోకి ఈ పిండిని ఇలా తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే ఇలా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే చేతి మీద పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ బజ్జీలన్నీ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి చూసుకోవాలి తొందరగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక వైపు కాలిన ఆటలు తిప్పుకోవాలి చూసారుగా ఎంత మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము ఇవ్వనండి ఇలా మంచి కలర్ వచ్చేటంత వరకు మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి అయితే వీటిని ఇంకా మనం తీసేసుకోవచ్చు తీసేసుకుందాము
ఓకే తీసేసామండి. అయితే సెకండ్ టైం వేసేదానికి మనం మంట తగ్గించేసుకోవాలి, ఎందుకంటే ఇది బాగా వేడి మీద ఉంటుంది కదా, వేసిన వెంటనే మాడిపోతాయి. ఇలా మంట తగ్గించుకుని అప్పుడు ఒక నిమిషం ఆగి అప్పుడు వేసుకుందాం మనం. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని వేసుకుందాము. ఇలా చెయ్యి తడుపుకొని సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. ఇవిగోనండి, ఇలా అన్నీ వేసేసాను నేను. అయితే ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నాను కదండి, ఇలా వేస్తుంటే ఉన్నావు ఒక ప్రకటన ఫ్రై అయిపోతూ వచ్చేవి. ఇలా తిప్పుకోవాలి మనం, లేదంటే ఒకటే పక్కన ఫ్రై అయ్యి సరిగ్గా కనమా చోట కావాలో. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవిగోనండి, అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి, వీటిని ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఇదిగోనండి, మనం వేసుకున్న బజ్జీలు అయితే ఈ విధంగా వచ్చాయి, చూసారు కదా. చాలా ఈజీగా వేసుకోవచ్చు, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మనం ఆయిల్ కూడా ఎక్కువగా ఏమి మాత్రం పీల్చుకోలేదు, ఇవి చాలా వేడివేడిగా ఉన్నాయి, అస్సలు ఆయిల్ అన్నదే పీల్చుకోలేదు. అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. ఇందులో పెద్దగా ఉల్లిపాయలని పచ్చిమిర్చి అని వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు, ఎందుకంటే ఇది హోటల్ స్టైల్లో ఉండాలి అని చెప్పేసి. అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఈజీగా కూడా ఉంటుంది. పిండి ఎప్పుడు కూడా లూజ్గా కలుపుకూడదు, మనం లూజ్గా కలుపుకుంటే రౌండ్ షేప్ రావు, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా బాగా ఎక్కువగా పీల్చుకుంటాయి. రౌండ్ షేప్ అలా లూజ్గా కలుపుకోకుండా చక్కగా కొంచెం థిక్గా కలుపుకొని ఇలా వేసుకోండి. అయితే తనిషావాని కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. తనిషావాని కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వంటతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.